గోదావరి కిషోర్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో అభిమానులు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా టిఆర్ఎస్వి అధ్యక్షులు కె శోభన్ బాబు, ఎంపీపీ కవిత. తుంగతుర్తి మండలంలోని తల్లి తెలంగాణ విగ్రహం వద్ద 40 కేజీల కేకును కట్ చేసి అనంతరం హాస్పిటల్లోని పేషెంట్లకు బ్రెడ్ పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి సైదులు, సీనియర్ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ, టిఆర్ఎస్వి నియోజకవర్గం అధ్యక్షులు, సర్పంచ్, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ డాక్టర్స్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అష్టైశ్వర్యాలతోటి నిండు నీరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, మా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ మా జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి సహకారంతో మా నియోజకవర్గాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అగ్రభాగాన నిలపాలని, వారికి ఆ దేవుడు అన్ని విధాల వారికి సాయశక్తుల వారికి అన్ని రకాల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. భగవంతుని ఆశీస్సులతోటి మన ఎమ్మెల్యే గారు ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి రెండు నూరేళ్లు జీవించాలని, మన తొమ్మిది నియోజకవర్గాన్ని ముందు ముందు ఇంకా అభివృద్ధి పదంలోకి అనుసంధానం ఉండేటట్టుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే. నల్గొండ పట్టణంలోని గొల్లగూడ 15వ వార్డులో గోమాతగా పూజించే ఆవు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. గొల్లగూడ యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి గోమాతకు అంత్యక్రియలు నిర్వహించారు. నల్గొండ మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది సకాలంలో స్పందించి పూర్తి సహకారం అందించారు.